political strategist, and would you like to share some detail related to that meeting, whether TRS party? ऐसा है, हम कोई काम करते हैं ना, खुल के करते हैं, चोरी छुपे नहीं करते, ठीक है? प्रशांत किशोर से मेरा पूरा चर्चा हो रहा है, पूरे देश में परिवर्तन लाने के लिए प्रशांत किशोर मेरे साथ मिलकर काम कर रहा है, इसमें किसको क्या अड़चन है? क्या अड़चन है भाई, क्यों रो रहे? प्रशांत किशोर को बम जैसा देख रहे, क्या बात है? इतना डर क्यों लग रहा है प्रशांत किशोर से? ये प्रशांत किशोर मा तो कल से पंजे तपेदी से उड़ा प्रशांत किशोर दर आर्ट आने डीप सर्वे चाड़ा पीपल्स पलस पड़कटा अगर संस्थे बाजाप्तार आने रहस्यमा मल्ला नीने आने रहस्यमा हरे रामचंद्र नीपनी तुंदर कड़ता आगमागमागम प्रशांत किशोर ने अतन कल पे देश पे तेलंगा पे इधमायकत्व मोतम कल पे कदा अंत कंबाइंड तेलंगा देश वेरे उदा एंटायर देश आलोचन दिन अंतर्भागे उठा कदा आटोमेटिक किसको उसका अपमान कर रहे हैं आप? आप ये भी बोल सकते हैं ना 3000 करोड़ दिया प्रशांत किशोर का रेट गमा रहे हैं आप आने से 300 बोलकर उनका इज्जत खराब कर रहे हैं आप, क्या बात है भाई? एक बात आपके फायदे के लिए बोल रहा हूँ, इट इज फॉर योर बेनिफिट आई एम टेलिंग, फॉर बेनिफिट ऑफ ऑल द फ्रेंड्स ऑल्सो। प्रशांत किशोर इज माई बेस्ट फ्रेंड फॉर द लास्ट 7-8 ईयर्स, वन मस्ट नो इट, डन। और याद रखिए, प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता, प्लीज टेक इट फ्रॉम मी, ही नेवर वर्क्स, ही इज नॉट ए पेड वर्कर। यस, यू पीपल डोंट नो हु इज प्रशांत किशोर, व्हाट इज हिज कमिटमेंट फॉर द नेशन, आप लोगों को जानकारी नहीं है, आई एम वेरी सॉरी फॉर दैट। इसलिए मुझे कहना पड़ रहा, मुझे पेन हो रहा है कि अच्छा आदमी को बदनाम किया जा रहा है, कहीं कौन साबित कर सकता है एक आदमी को? आओ बोलो, प्रशांत किशोर पैसे लेके के लिए, पैसे लेके किसी के लिए काम किया? किसी के पास है कोई रिपोर्ट? है कोई बता सकता है? नहीं, ఏమంటున్నా అంటే ఆయన ఎప్పుడు కూడా వెళ్తారు డబ్బులు తీసుకోలే, మీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు, ఇవాళ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు, 12 రాష్ట్రాలలో పనిచేసిండు, ఆయన నేషనల్ పాలిటిక్స్ లో కూడా పనిచేసిండు, స్టాలిన్కి మార తమిళనాడులో పనిచేసిండు, చాలా మందికి పనిచేసిండు, బీహార్లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, 12 రాష్ట్రాలలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి, జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా, నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, ఎందుకు బాంబులు పెట్టి వదిలిపెడుతున్నారండి? అదే పెద్ద రహస్యంలాగా, కొత్త విషయంలాగా ఏమున్నది దాని నాకు అర్థంగా? 100% ఈజ్ అ కమిటెడ్ పర్సన్. ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు, ఆయన యుఎన్ఓలో పనిచేసిండు, ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ కంట్రీస్. ఇండియాకి వచ్చిన తర్వాత అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు. నేను ఏమంటున్నా అంటే, మేము స్పష్టంగా ఉంటాం, అస్పష్టంగా ఉండం. 600 అయినా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన నేను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా, అది కూడా చెప్తున్నా. ఎస్, దెర్ వాజ్ ఎ నీడ్ ఎట్ దట్ టైం. ఎందుకు? మేము ప్రారంభించిన పథకాలు, మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి, కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్, రైట్? ఇప్పుడు ఆ అవసరమే లేదు, అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి, సీతారామ పథకం కంప్లీట్ కావాలి, మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి, తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి, తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి, ఇంకా పరిశ్రమల పెట్టుబడులు రావాలి. ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండ్లాగా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం, మధ్యలో భంగం చెయ్యం, రైట్? ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక, తెలిసి తెలియలేక అనుకుంటే మేము ఏం చేయలేము. ఆ మాట్లాడేటోళ్ళు కూడా ఎందుకు కొరగానోళ్ళు ఇక్కడ, ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ పాత్ర లేదు, మను లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, ఊరికే ఏదో అరుస్తూ ఉంటారు బజార్ల మీద, దాన్ని మేము పడుచుకోన్నా ఎవడో ఏదో కలగని చెప్పుకుంటారు,
ఎల్లుండి ఎలక్షన్ అయితే తయారుగా అవుతుంది అట్లా అయితే కాదు నాకు అర్థం కాదు నేనేమంటున్నా అంటే ఎవరో తేడా కాలేట్లు అనుకుంటారు పాపం ఆలోచన తక్కువ నోళ్ళు అవగాహన తక్కువ నోళ్ళు అట్లా అనుకుంటారు అంతే కదా కేసీఆర్ ఎప్పుడు మోసం చేయడు కదా కేసీఆర్ ఏం చెప్తారో అదే చేస్తారు డెఫినెట్గా ఏం చెప్పినామో అదే చేసినాం ఇప్పుడు కూడా ఏం చెప్పినామో అదే చేస్తాం ఏందండి రిపోర్ట్ కాదండి ఒక సెంటర్ స్ప్రెడ్ ఐటమ్ ఏంది ఇవాళ చెప్పింది ఆయన కథ ఇవాళ రాసింది చెప్పు ఇక్కడ రాసింది ఇక డోంట్ నో అంటే నేనేం చెప్పాలి కదా నీకే డోంట్ నో నన్ను చెప్తా నీకు డోంట్ నో నన్నాడు దావా క్వశ్చన్ చెప్పండి నేను మళ్ళీ చెప్తున్నా మీకు మొట్టమొదటిసారి మేము 63తో గెలిచినాం మొన్న 88తో గెలిచినాం రైట్ ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటుంది మా సీట్ల సంఖ్య యు రైట్ ఇట్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ 95 to 105 మధ్య గెలుస్తాం మేము మీకు ఒక 25 డేస్ తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను మీరే ఆశ్చర్యపడతారు ఎస్ ఒక ఈ మధ్య ఇనండి 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 మీరు అడిగి పూర్తిగా చెప్పాలి కదా అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది 3 డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు 29 మేము గెలుస్తున్నట్టు 0.3% తోని ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది జస్ట్ 0.3% అంటే ఏందని అర్థం 30 ఇట్లో ఒక సీటు పోతే 120 ఇట్లో 4 పోతాయని అర్థం 30కి 1 అంటే దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారంటీ ఏ కాగా నాకు అర్థం నీ సపరేట్ కాగా ఉందా విఆర్ మచ్ బిలో ది అలోడ్ 25% ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ టైం పడుతుంది బాబు కట్టిస్తారా ఎక్కడ తట్టించి ఆయన కోర్టు కేసు పెడతారా 80,000 ఉద్యోగాలు నింపుతామని నింపి తీరుతాం గ్యారంటీగా డోంట్ బి హేస్టీ అది నాకెట తెలిసి నాకు అర్థం కాదు నేను ఏమంటున్నా అంటే నేను వేదిక పెడతానా ఫ్రంట్ పెడతానా పార్టీ పెడతానా నాకే సరిగ్గా తెలియదు ఇప్పటికి యు సీ డిస్కషన్స్ ఆర్ అండర్ వే క్లియర్గా చెప్తున్నా నేను అనుమానం అక్కర్లేదు ఎట్లా ఉంటుందంటే కల్పన లేని వాళ్ళు ఉంటారు అవగాహన లేని వాళ్ళు ఉంటారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్ టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నప్పుడు నా పాత మిత్రులు కొందరు వచ్చిన క్లాస్మేట్స్ ఏమవుతుందని అడిగారు పంచాయతీరాజ్ ఎలక్షన్ లాంచింగ్ ప్యాడ్గా నేను పోతున్నాను చెప్పాను అంటే ఎప్పుడు పెడతావు పార్టీ అని అడిగారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది 2001 సంగతి అని చెప్పి ఆ దాని జడ్జిమెంట్ని అనుసరించుకొని నేను పెడతాను చెప్పి నేను వెయిట్ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది అప్పటికే టీఆర్ఎస్ జెండా టీఆర్ఎస్ ఫస్ట్ క్యాసెట్ అన్నీ రెడీ చేసి నేను బీరువాళ్ళ పెట్టి తాళమేసి పెట్టాను ఇది బయట చాలామంది తెలియదు రైట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం నేను కొంత పద్ధతి పాటించే మనిషిని కాబట్టి అయ్యగారిని అడిగి ముహూర్తం తెలుసుకొని నిర్ణయం ఖరారు చేసి పెట్టేసాను ఆ టైంలో నా ఫ్రెండ్స్ వచ్చారు వచ్చి ఇదంతా సినిమా చూపించినట్టుంది నువ్వు పార్టీ పెట్టుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ పోటీ చేసుడు నీకు అభ్యర్థులు దొరకడు నువ్వు గెలిచుడు ఉంటుందా అన్నారు అంటే నేను చెప్పిన పాలిటిక్స్లో ఎప్పుడు కూడా పనిచేసేది ఏంది ట్రెండ్ సిచ్యువేషన్ అండ్ ఈక్వేషన్ మీరు ఏమైనా రాసుకుంటారంటే రాసుకుంటారు పాలిటిక్స్లో ఆల్వేస్ అన్నిటికన్నా ఎక్కువ ప్రభావితం చూపించేది ట్రెండ్ అండ్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్ ఈ మూడు ఉంటే దానికి ఒక ఆర్టికులేటర్ మ్యాచ్ చేయండి అనుకో ఎగ్జాక్ట్లీ
That was what the result of TRS in Panchayat Raj elections. Rendu jilla parishadalu gelchindi 45 rojulu lopala 100 mandalalu gelchinam 3000 sarpanchulu gelchinam 1142 MPTCs gelchinam meer sakshi daniki dan ippudu kuda gatle untadi aagamaagam addu em jarugutho meer chustaru. See, there are much deeper issues I am telling my friends. చాలా చాలా ఉన్నాయి సమస్యలు, దేశంకు అవగాహన లేని ఉన్నాయి, దేశాన్ని ఎట్లా గోల్మాలు దింపినో ఉన్నాయి. ఈ 75 ఏళ్లలో ఎంత అజ్ఞానంలో దేశాన్ని పెట్టినటువంటి ఇష్యూలు ఉన్నాయి. చాలా పరిశాన అవుతారు మీరు అవి బయటకు వచ్చినాడు. కాబట్టి తొందరద్దు, థింగ్స్ ఆర్ అండర్ వే, థింగ్స్ ఆర్ అండర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరుగుతుంది తప్పకుండా తప్పకుండా. 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం రాస్తా వేసుకుంటుంది. గ్యాప్ వచ్చింది. నీకేమని చెప్పిండ్రా, నీకేమని చెప్పిందా, అర్థం కాదు విచిత్రంగా. లేని గ్యాప్ నువ్వు ఎట్లా మాట్లాడుతుంది, ఊహించుకొని నువ్వు గ్యాస్ పెట్టుకొని నన్ను అడిగితే నేనేం చెప్పాలి. చాలా హంబగా అండి, సారీ, ఐ డోంట్ ఆన్సర్ దిస్ సిల్లీ క్వశ్చన్స్. నేను ఏమంటాను, జిఎస్ సామ్ అడిగాను కొంచెం నన్ను ఎట్లా అడతావా, యూ డోంట్ ఆస్క్ మీ ప్లీజ్. వాట్ ఈస్ దాట్? I said it very clearly, abundantly, no. That question does not arise. Sir, you said that there is a huge vacuum over national politics. So will you be going forward to the front, or will you be leaving, because you have been meeting a lot of leaders across the country? See, I have very clearly said it, very clearly, that there is a void, there is a vacuum in the national politics of India, right? I am pursuing national politics now. There is no hanky panky. I am doing my piece of job. I have to meet so many other friends who are playing a major role in this political, in this country's politics. We are trying to form into an opinion. Thereby, what happens, let us see. How to fill up that gap? We'll certainly take a decision. It will be qualitative, and that will ultimately it will prove quantitative also. And I assure you, from 2024, India will pursue a new path of Kranti. New path of Kranti. You will see it. Right? Once KCR said it will happen. ఎవరితోనండి? ఏం అర్థం కాదు. ఎవరితోనండి? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అన్ని బడ్జెట్ సెషన్లు జరుగుతున్నాయి, మనం మాట్లాడినాము. ఆల్ బడ్జెట్ చేస్తున్నాం సార్, కొన్ని ఏమో కంప్లీట్ అయినాయి, కొన్ని ఆఫ్ ద వే ఉన్నాయి, కొన్ని జరుగుతున్నాయి. షార్ట్ పీరియడ్లో తప్పకుండా అందరం కలుస్తాము, మాట్లాడతాము. సీఎంలో ఉండాల్సిన అవసరం లేదు. కొంతవరకు సీఎం లేని నాయకులు కూడా పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు, మాట్లాడతారు తప్పకుండా. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఉంది, ఒక్కొక్క ఆయనకు ఒకటి పద్ధతి, ఇంకొక ఆయనకి ఇంకో పద్ధతి, ఇంకో ఆయన ఇంకో పద్ధతి. అన్ని కలగలిపి వాట్ ఈజ్ రియలీ గోయింగ్ టు బి ద బెస్ట్ ఫర్ 2024. డెఫినెట్గా కదిలించాల్సింది భారత ప్రజానీకాన్ని అండి. ప్రజానీకాన్ని కదిలించి నలుగురు నాయకులను, ముగ్గురు ముఖ్యమంత్రులను కాదు. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కదిలించాల్సింది మాసెస్, కదలాల్సింది కూడా మాసెస్. అందుకోసం ఏ ప్రక్రియ అవసరమో ఆ ప్రక్రియ అవలంబిస్తాం. డన్. రిటైర్డ్ మీకు చాలా విషయాలు నేను చెప్పాల్సినవి, ఇప్పుడు ఒప్పుకుందా? మేము అట్లా అల్లా తప్పగా చేయం, ఏం చేసినా కూడా. దేశంలో అడ్వకేట్ల సంఖ్య 20 లక్షలు ఉన్నది, వాళ్ళందరినీ కదిలిస్తాను. దేశం ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్పాను. దేశంలో 1018 యూనివర్సిటీలు ఉన్నాయి, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, వాళ్ళని కదిలిస్తాను. డన్. దేశంలో 45,000 నుంచి 65,000 వరకు గ్రాడ్యుయేషన్ కాలేజీలని, డిగ్రీ కాలేజీ ప్రొఫెషనల్ అన్నీ కలిపి. డన్. అటు సైడ్ పోయింది, అది కూడా జరుగుతుంది పని, వర్క్ స్టార్ట్ అయింది. అండ్ ఏం అరమరికలు ఇవ్వండి, ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ మై పీస్ ఆఫ్ వర్క్. నేను ఒకసారి అన్న అంటే ఊరుకుంటున్నా, తప్పకుండా పని చేస్తా కదా.
रोज को मूर्ना गंटल दिन सीरियस पन जरूता प्रशांत किशोर ने अत कल पे चपेन कदा आये पनी आये उन्नाड़ने चाल राष्ट्रीय फोन चाला माटडुतुन्नाम एवरकुंडे अवगाहन वाळ्ळु चेप्तुन्नारु अवन्नी षेर चेस्तुन्नाम माटडुतुन्नाम अन्नी कलिपि माटलाडि ओक वेदिक मीदकि तेच्चि आ वेदिक एंदने मी मुंदुकु वस्तदि ब्रह्मांडंगा दानिकि एंत स्पान अवसरं एंत टाइम अवसरं ए टाइम कि रावालि एट्ला रावालि परिपूर्णमैन पद्धतिलो चाला परिपूर्णंगा वस्तदि परिपूर्णमैन विजयानि कूडा साधिस्तदि दानिलो एं डौट् अवसरं लेदु समझ में नहीं आया मेरी बात। आपको समझ में नहीं आया बात, इसलिए मैं साफ कह रहा हूं ना, बात हो हिंदुस्तान में तो हमारे पानी के फाइल्स पे हो, हमारे उद्योग के फाइल्स पे हो, हमारे डेवलपमेंट के फाइल्स पे हो, हमारे बेरोजगारी के फाइल्स पे हो, वो फाइल्स हम भी हिंदुस्तान के सामने रखेंगे। ठीक है इपड़ जेल अट्ला प्रस्ताव वस्ते आलोचि एक्डी मोस्ट वेलकम अरविंद केज्रीवाल इंकूर मंत्री आनी मैंने राहुल मेन को एलक्ष चाल मंद प्रयत्न सी ఇవాళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు దాని తప్పే ఉందండి నాకు అర్థం కాదు వాట్ ఈస్ రాంగ్ డెమోక్రసీలో ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ ఎవరు ఎఫర్ట్ వాళ్ళు చేస్తారు దానికి నథింగ్ రాంగ్ ఏంటండి మేము సచ్చిన చేయమండి పాదయాత్ర సార్ ఓల్డ్ టాక్టిక్స్ బ్రదర్ అయిపోయింది అది ఎగ్జాస్ట్ అయింది ఇలా అంతా కూడా చేసుకుని చేసుకుని అది తప్పని చెప్పినాం కదండి క్లియర్గా చెప్పినాం కదా తప్పు అని చెప్పినాం అది క్లియర్గా చెప్పినాం మేము మళ్ళీ వచ్చినట్టు దానికి అర్థమే లేదు మీకు అర్థం కాలే ఒక పాయింట్ అది కూడా చెప్తాను నేను చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను మంచి క్వశ్చన్ అడిగి మీరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్ వాస్తవానికి ఉద్యోగాలు అతి ఎక్కువ లభించేది ప్రైవేట్ సెక్టర్ అతి తక్కువ ఉండేది గవర్నమెంట్ సెక్టర్లో కాబట్టి వీళ్ళకి పోటీ పడతారు గవర్నమెంట్ ఉద్యోగం అయితే భద్రత ఉంటుంది మంచిగా ఉంటుంది గౌరవం ఉంటుంది అని పోటీ పడతారు అందరు ఛాన్స్ తీసుకుంటారు అందరికీ రావు ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగస్తులు ఎంత మన సర్కార్లో పనిచేసేవాళ్ళు ఎంత హైదరాబాద్ ఐటీలో పనిచేసేవాళ్ళ సంఖ్య ఎంత మన గవర్నమెంట్ సంఖ్య ఎంత కాబట్టి గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలు వస్తుందనే ఆశతో యువత టైం వేస్ట్ చేసుకోకుండానికి మేము కొత్త ప్రక్రియ తెచ్చినప్పుడు హెల్దీ ప్రక్రియ ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇన్ని కాలనీ అన్ని కాలనీ అని మాట్లాడతారు అది దాన్ని నల్లిఫై చేయడానికి యువతను ఆ భ్రమంలో నుంచి తీసి పాజిటివ్ డైరెక్షన్లో పెట్టడానికి వాళ్ళు సరైన ఒక డెసిషన్ తీసుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఎన్ని ఉత్పన్నమైనయో అన్ని ఖాళీలు ఇచ్చినాం నోటిఫై చేస్తున్నాం టూ కొన్ని 9th షెడ్యూల్ సంస్థలు 10th షెడ్యూల్ సంస్థలు ఆంధ్రతో వివాదంలో ఉన్నాయి అవి ఒకసారి పరిష్కారం అయితే ఆడ కూడా వస్తాయి 5,000 10,000 వస్తే రావచ్చు అవి కూడా నోటిఫై చేస్తాం దాని తదనంతరం మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం నేను ఒక్కరిని చేయలేదు క్యాబినెట్గా ఇచ్చినాం చీఫ్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చినాం అన్ని శాఖల సెక్రటరీలకు ఇచ్చినాం ఎవ్రీ ఇయర్ ఉద్యోగ క్యాలెండర్ పెట్టాలి ఏ సంవత్సరం ఖాళీ ఆ సంవత్సరమే నింపేయాలి అది ఏదైనా కానీ రెండు స్కూల్స్ విషయంలో కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ అంటే దానిని కొన్ని స్కూల్స్ మూస్తారని కొన్ని తోరిస్తారని కొన్ని ఖతం చేస్తారని ఏదో పిచ్చి పిచ్చి అపోహలు కలిగిస్తున్నారు వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దాట్ ఎస్ వీఆర్ గోయింగ్ టు రేషనలైజ్ ఏం చెప్పిన నేను ప్రతి పాఠశాలలో కూడా మనం చెప్పినప్పుడు చెప్పిన నేను క్లియర్ స్పష్టంగా మేము ఇచ్చిన ఆదేశం ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారికి సెక్రటరీ గారికి ప్లస్ చీఫ్ సెక్రటరీకి చెప్పిన ప్రతి పాఠశాలలో ఉండాల్సిన ఫ్యాకల్టీ అంటే లెక్కల సార్ ఉండాలి సైన్స్ సార్ ఉండాలి తెలుగు సార్ ఉండాలి ఏమేమి సబ్జెక్ట్ టీచర్ ఉంటారో అది దట్ ఈస్ ద రియల్ రేషనలైజేషన్ విద్యార్థులకు చక్కటి మంచి విద్య అందితే
ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళు బతుకాలి బతుకుతారు మంచి విద్య వస్తే మంచి విద్య రావాలంటే అరకొరగా ఉండద్దు ప్రతి పాఠశాలలో కూడా అన్ని సబ్జెక్టు టీచర్లు ఉంటారు రేషనలైజ్ చేయండి కావాలంటే ఇంకో 10,000 టీచర్ పోస్ట్ తీసుకోమని చెప్పాను యూ టేక్ అనదర్ 10,000 టీచర్ పోస్ట్ బట్ 100% అన్ని స్కూళ్ళల్లో ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండాలి జర్నలిస్టుతో నా రిక్వెస్ట్ అక్కడ లేపడం మీద నా దృష్టికి రావాలి దయచేసి రాబోయే 2-3 నెలల్లో ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఖచ్చితంగా రేషనలైజేషన్ ఏంది అన్ని పాఠశాలలలో అన్ని సబ్జెక్టుల టీచర్ల నుండి పరిపుష్టమైన విద్య చెప్పాలి చక్కటి విద్య చెప్పాలి దానికోసం ఇంకో 10,000 ఉద్యోగాలను ఇస్తామని చెప్పిన ఇంకో 10,000 టీచర్ పోస్టులు కావాలని ఇస్తాం కానీ తీసుకోండి చేయండి చక్కగా నడపండి అని చెప్పిన దట్ కైండ్ ఆఫ్ రేషనలైజేషన్ ఆల్సో విల్ టేక్ ప్లేస్ థ్యాంక్ యూ ఏమొస్తున్నాయి ఏం చేస్తాయట ఏమన్నా పని దొరికితే వేసుకొని బట్టారు పాపం ఏమన్నా